11/2022 రోజు రాత్రి అన్నారి గురువును గ్రామానికి చెందిన నరేష్ మృతుడు అంటే చనిపోయిన వ్యక్తి మరియు ఏవన్ పడిశాల శంకర్ అనేవాళ్ళు ఆటో డ్రైవర్స్ మరియు స్నేహితులు. అయితే ఈ యొక్క శంకరు గత కొంతకాలం నుంచి ఈ యొక్క నరేష్ మీద అంటే మృతుడి మీద తన భార్యతోటి వీడికి అక్రమ సంబంధం ఉందని ఆడవాళ్ళ పట్ల వీడి మిస్బిహేవ్ చేస్తున్న యొక్క గ్లడ్జ్ డెవలప్ చేసుకొని ఈయన ఏ విధంగా అయినా సరే అంతమొందించాలనే యొక్క ఆలోచనతో రఘునాథపల్లి సంబంధించిన మాట్లాడుకొని ఈయన అంతమొందించాలనే యొక్క ఉద్దేశంతో వాడిని ఆ రోజు మునగాలంలో నివాసం ఉంటున్న ఈ యొక్క నరేష్ని మందు సేవిద్దాం రమ్మని చెప్పి తీసుకొని పిలిపించి మొదట అందరు ముగ్గురు కలిసి మందు తాగి తర్వాత ఈ యొక్క మృతుడికి ఇంతకుముందు అన్నారగూడెం ఏరియాలో పాడుపడ్డ ఆయన ఒక ఫ్యాక్టరీలో దొంగతనం చేసే అలవాటు ఉంది. ఈ యొక్క మంటల్ని న్యాచురల్ డెత్గా లేదా యాక్సిడెంటల్గా సృష్టించాలనే ఒక ఉద్దేశంతో బాగా వానికి మందు తాగుతూ వాళ్ళు కూడా తాగినట్టుగా కొంచెం చేయిస్తూ తాగినట్టుగా నటిస్తూ వాడు పూర్తిగా తాగి అవుట్ ఆఫ్ కండిషన్ పోయిన తర్వాత అదే యొక్క పౌడుబడ్డ మిల్లి ఏరియాలో ఎస్ఆర్ఎస్పి కాలు ఉంటుంది. ఆ కాలువ దగ్గర తీసుకొని వెళ్ళి ఈ ఆటోని స్టార్ట్ చేసే యొక్క తాడుతోటి నడుకు ఉరేసి దాన్ని కూడా ఒక వీడియో చిత్రం తీసుకుంటూ వాడిని మంటలు చేశారు. చేసి ఆటోని ఫస్ట్ గేర్లో పెట్టి ఇది యాక్సిడెంటల్గా సృష్టించాలి అనే ఉద్దేశంతో ఈ ఫస్ట్ గేర్లో స్టార్ట్ చేసి వాడిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ఇద్దరు కలిపి కాలువలో నెట్టేస్తారు. అది చూసే వాళ్ళలో ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంటుంది. ఆ కాలువ దగ్గర తీసుకొని వెళ్ళి ఈ ఆటోని స్టార్ట్ చేసే యొక్క తాడుతోటి నడుకు ఉరేసి దాన్ని కూడా ఒక వీడియో చిత్రం తీసుకుంటూ వాడిని మంటలు చేశారు. చేసి ఆటోని ఫస్ట్ గేర్లో పెట్టి ఇది యాక్సిడెంటల్గా సృష్టించాలి అనే ఉద్దేశంతో ఈ ఫస్ట్ గేర్లో స్టార్ట్ చేసి వాడిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ఇద్దరు కలిపి కాలువలోకి నెట్టేస్తారు. అది చూసే వారికి కూడా ఏంటంటే యాక్సిడెంట్ ఉంటుంది. చివరికి మనం సిఏ గారు మునగాలి సిఏ ఆంజనేయ గారు మన మోతే ఎస్ఐ ప్రవీణ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎస్ఐ గారు నాగభూషణ్ మరియు నడిగూడెం ఎస్ఐ గారు వేడుకొండలు వీళ్ళందరూ కూడా చేపట్టిన దీన్ని ట్రేస్ అవుట్ చేసి ఇమీడియట్గా అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో వాళ్ళు మర్డర్ చేసేటప్పుడు చేసిన వీడియోని కూడా మనం సాక్ష్యంగా సేకరించడం జరిగింది. ఇటువంటి కూడా ఈ అక్రమ సంబంధాలు ఇవన్నీ యొక్క నేశ్వర్యంలో జరిగిన మర్డర్ వీళ్ళకి సహకరించారు. ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ మర్డర్ ఈ యొక్క ఏత్రి ఈ మధుసూదన్ తర్వాత వెంకటేష్ దున్నపోతుల వెంకటేష్ పిలిపించుకొని తర్వాత వాళ్ళకి చెప్తారు ఈ విషయం అంతా జరిగిందని. వీళ్ళు కూడా పోలీసులకు కానీ ఎవరికి కూడా తెలియకపోతున్నందుకు వాడి మీద ఐపీసీ 201లో వాడి మీద కూడా ఛార్జ్ చేస్తాము. వీళ్ళందరినీ ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర అన్నారగూడెంలో వాళ్ళ శంకర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ముగ్గురు నుంచి అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది.